ఈడీ విచారణ చివరి నిమిషంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బిగ్ ట్విస్ట్. ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో హాజరు కాలేకపోతున్నారని, మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం ఇదే అంటూ తన ప్రతినిధితో ఈడీ అధికారులకు లేఖ పంపారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉందని, కోర్టు నిర్ణయం తర్వాత హాజరవుతారని లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం అయితే ఉదయం 11 గంటలకే ఈడీ అధికారులు ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే తన న్యాయవాదులతో సుదీర్ఘంగా ఇంట్లోనే చర్చించారు కవిత. ఈడీ ప్రశ్నలకు సమాధానాలను లేఖ ద్వారా పంపించడం ద్వారా విచారణకు హాజరు కాకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కవితకు మద్దతుగా ఢిల్లీలో 5 బీఆర్ఎస్ మంత్రులు ఉన్నారు. ఎప్పటికప్పుడు లాయర్లతో వారు చర్చలు జరుపుతున్నారు. కవిత పంపిన లేఖపై ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి. వాస్తవంగా అయితే ప్రస్తుతం ఢిల్లీలో కవిత ఉన్నటువంటి ఇంటి నుంచి కేవలం 5-10 నిమిషాల్లోనే ఈడీ ఆఫీస్కు చేరుకోవచ్చు. అయినా కవిత హాజరు కాలేదు. ఈడీ అధికారుల విచారణ తీరును ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో 15 మార్చి ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణను వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈడీ విచారణ చివరి నిమిషంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బిగ్ ట్విస్ట్. ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో హాజరు కాలేకపోతున్నారని, మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం ఇదే అంటూ తన ప్రతినిధితో ఈడీ అధికారులకు లేఖ పంపారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉందని, కోర్టు నిర్ణయం తర్వాత హాజరవుతారని లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం అయితే ఉదయం 11 గంటలకే ఈడీ అధికారులు ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే తన న్యాయవాదులతో సుదీర్ఘంగా ఇంట్లోనే చర్చించారు కవిత. ఈడీ ప్రశ్నలకు సమాధానాలను లేఖ ద్వారా పంపించడం ద్వారా విచారణకు హాజరు కాకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కవితకు మద్దతుగా ఢిల్లీలో 5 బీఆర్ఎస్ మంత్రులు ఉన్నారు. ఎప్పటికప్పుడు లాయర్లతో వారు చర్చలు జరుపుతున్నారు. కవిత పంపిన లేఖపై ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి. వాస్తవంగా అయితే ప్రస్తుతం ఢిల్లీలో కవిత ఉన్నటువంటి ఇంటి నుంచి కేవలం 5-10 నిమిషాల్లోనే ఈడీ ఆఫీస్కు చేరుకోవచ్చు. అయినా కవిత హాజరు కాలేదు. ఈడీ అధికారుల విచారణ తీరును ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో 15 మార్చి ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణను వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈడీ విచారణ చివరి